ఏంటి ఈ బ్యాండ్ సూపర్ రా ఏ అబ్బా ఆగలేని పని చేస్తాను ఎంత మోడను ఆగు అబ్బో ఏయ్ కొత్త కారు కదా కాస్త మెల్లగా వేయొచ్చుగా అందుకే 2 నెలల నుంచి చెప్తున్నాను డ్రైవర్ని పెట్టుకోమని ఎందుకని ఆడైతే తలుపు స్మూత్ గా తెరిచి మూస్తాడు నేను చెప్పేది తెరవడం గురించి కాదు మూయడం గురించి మూస్తారా తలుపు నోరు రెండిటిని నీ నోట్లో నోరెట్లా అమ్మా రుచి ఈ అమ్మ వాళ్ళకుని చూడు ఎవరైనా చూస్తే పని మనిషి అనుకోరు ఏంటి తండ్రి కూతుళ్ళు ఇద్దరు కలిసి ఏదో జోక్ లేసుకుంటూ నవ్వుకుంటున్నారు అవును మనకి ఫ్లాట్ అవసరం అంటారా ఏదైనా పూర్తిగా చూసి చెప్పాలి ప్యాంట్ చూడ ఎలా ఉందో వెళ్ళమని చెప్తున్నాను అబ్బో అబ్బో ఆగలే ఆగు ఏరా అక్కడే నేను స్కూటీలో కూర్చోమని చెప్పాను కదా అక్కడ అందరూ ఉన్నారే అందుకే భయమే చెక్కలేదు ఇందులో భయపడడానికి ఏముంది నువ్వు మగాడివి అయితే అప్పుడు తెలిసేది ఓ నువ్వు మగాడివి ఎప్పుడయ్యావురా చెప్పలేదు ఇప్పుడు అయ్యలే ఏ అప్పు నువ్వు ఇలా మాట్లాడేవంటే నడుచుకుంటూ వెళ్ళిపోతావు సరే 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 ఓవర్ గా ఫీల్ అవ్వకు అవును లంచ్ టైంలో నువ్వు ఎక్కడికి వెళ్ళావు సారీ నువ్వు వెయిట్ చేసావా నువ్వు మధ్యాహ్నం లంచ్ చేయలేదా సారీ నా కోసం పస్తున్నావు కదా అందుకని రవి ఫస్ట్ టైం నీకు ట్రీట్ ఇస్తున్నాడు ఓకేనా ఓకే ఎప్పుడు చూసావే నేను కూడా చెడిపోయాను రా ఆ అమ్మాయితో పాటు ఆ అబ్బాయి ఉన్నాడు రా ఎంతమంది అంటే నాకేంటి నేనేం ఫీల్ అవట్లేదు ఐఎమ్ నాట్ జెలస్ ఆర్డర్ ప్లీజ్ సార్ ఏ అప్పు ఆర్డర్ చెప్పే ట్రీట్ ఈస్ యోర్స్ అండ్ ది చాయిస్ ఈస్ యోర్స్ ఏ చెప్పవే రవి అంటే బిల్లు మాత్రం మీరు కడతారా మేడం నో నో ఇవాళ మొత్తం టూ స్ట్రాబెరీ ఐస్ క్రీమ్స్ రే రవి రెండెందుకురా ఒకటి చెప్పు చాలు 1/2 చేసుకుందాం ఏ అప్పు నేను మంచి మూడ్ లో ఉన్నాను మంచి సమయం మించిన రాదు అది నీకు కూడా తెలుసు ఓకే 2 స్ట్రాబెరీ ఐస్ క్రీమ్స్ మిల్క్ కేస్ పట్రా 20 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది పర్లేదా సార్ తొందరగా తీసుకొస్తే నీకు టిప్పు కూడా ఇస్తా ట్రై చేస్తాను సార్ ఈ రోజు క్లాస్ ఎలా జరిగిందిరా బోరే బిల్ ఎంత జస్ట్ 80 రూపీస్ సార్ ఆఫ్టర్ ఆల్ 80 రూపీస్ సార్ ఏం సార్ పర్స్ ఖాళీగా ఉందా ఆ విషయం నీకెలా తెలుసు కొన్ని పర్సులు పేరుకే సార్ వాటిలో డబ్బులు ఉండవండి అప్పు ముందే చెప్పానుగా 1/2 చాలని విన్నావా ప్లీజే పరువు తీయకు ప్లీజ్ అప్పు సరే ఓకే నేనే ఇస్తానులే థ్యాంక్ యూ మేడం ఇలా వెళ్దాం సార్ ఏంటి టిప్పా కాదు సార్ మీ ప్యాంటు సూపర్ సార్ కరెక్ట్ రవి నేను కూడా చెప్పాను సైమంటూ ఊరంతా తిరిగేద్దామా సరదా పడుతూ సందడలన్నో చేద్దామా క్లాస్కి నామం పెట్టి జల్సా చేద్దామా పాత పైలు కాసే పక్కన పెడదామా ఆ తప్పే జరిగిందో నువ్వు పీకే నొక్కద్దే మెదడే పని చేసే ఓ అడ్వైజ్ ఇచ్చేవే సర్లే అబ్బాయి సతాయించ మాకు కరెక్ట్ గుంటేనే ఇక్కడ వరకు తోడుంటా సైమంటూ ఊరంతా తిరిగేద్దామా తిరిగేద్దామా సరదా పడుతూ సందడలన్నో చేద్దామా కాస్కి నామం పెట్టి జల్సా చేద్దామా చేద్దామా కాసేపు పక్కన పెడదామా పిజ్జా కామెట్ లోపల పప్పుచారు భోజనం ఉందేమో ఒకసారి కనుకొని చూద్దామా? సెంట్రల్లోకెళ్ళి పానీపూరి అడిగే చూద్దామా? సైమంటూ ఊరంతా తిరిగేద్దామా? కాసుకి నామం పెట్టి జల్సా చేద్దామా? పక్కన పెడదామా? ఎల్ఐసి బిల్డింగ్ పై నుంచి కిందకి దూకితే ఫుల్ ఇన్సూరెన్స్ ఉందో లేదో కనుక్కుందా? కాశ్మీర్ తీవ్రవాదులు బాంబులు పెట్టారని అంటే జిహెచ్ఎంసి ట్యాంకుల్లో చూద్దాం చూద్దాం చూద్దాం. సైమంటూ ఊరంతా తిరిగేద్దామా? కాస్కి నామం పెట్టి జల్సా చేద్దామా? పక్కన పెడదామా? స్టాప్ స్టాప్ స్టాప్. రవి దిగు దిగు, నువ్వు అర్జెంట్ దిగు. నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అప్పు నువ్వు బయలుదేరు బయలుదేరు. చెప్పు ఆనందరావు. రవి మన ఫ్లాట్ 306 బ్రహ్మాండంగా వెలిగిపోతుంది. కొత్త బల్బులు వేయించారా? చాకు లాంటి అమ్మాయి అదిరిపోతుంది అనుకో. ఆ టైప్ అయ్యి ఉంటది. ఫ్యామిలీ టైప్. రవి ఫ్యామిలీ టైప్. ఇంకెవరెవరు ఉన్నారు? వికెట్ కీపర్ లా దాని బాబు, గొన్నేనుగలాగా వాళ్ళ అమ్మ. పార్టీ మాత్రం సూపర్ పార్టీ. సినిమా వాళ్ళు ఎవరైనా చూసారనుకో బొడ్డు మీద బొంగరం ఆడరు, బొడ్డు చుట్టూ గోళీకాయలు ఆడేస్తారు. నేనే అలాంటి టైప్ కాదు. ఐఎమ్ జెంటిల్ మ్యాన్. చెప్పదులే, చూస్తూనే ఉన్నావు. ఓకే ఓకే ఆనందరావు, ఈ రోజు సాయంత్రం కల్లా ఆ అమ్మాయి హైట్, వెయిట్, హిప్ సైజ్, లిప్ సైజు, ఎప్పుడు వెళ్తుంది, ఎప్పుడు వస్తుంది, వాటి అన్నిటితో పాటు జాగింగ్ చేస్తున్నా, స్కిప్పింగ్ చేస్తున్నా, ఎప్పుడు నిద్రలేస్తుంది, ఎప్పుడు పడుకుంటుంది, వీటన్నిటిని నువ్వు నాకు చెప్పాలి. చెప్తున్నావు ఓకే? ఏంటి నేనేమైనా టైలర్ అనుకున్నాడు కొలత తీయడానికి? ఏ రవి, నీ ప్యాంటు సూపర్, తోలు తీస్తాను. దీనికి కూడా ఒక ఆల్టర్నేటివ్ చూడాలి. డాడీ నాకు డబ్బులు కావాలి. ఎందుకు? కొత్త ప్యాంట్లు కొనుక్కోవడానికి. కొత్తదని మాట ఎత్తద్దని ఎన్నిసార్లు చెప్పాను. ఈసారి కొత్తదనం అంటే పాత కూడా కట్ చేస్తాను. ఆ తుప్పటిని చెప్పి మార్చమని చెప్పాను. మార్చిందా? నువ్వు ఇప్పుడే కదా వచ్చావు, పోయి మార్చుకో. మారడామైనా క్లాస్ లో, రోడ్ లో చూసిన ప్రతి వాళ్ళు ఎక్కిరిస్తున్నారు. నాకు చాలా ఇన్సల్టింగ్ ఉంది. కొంచెం ఉండరా, నీకోసం నేనే వెళ్ళి కొత్త పెద్ద కొనుక్కొచ్చాను. ఆయన గురించి పట్టించుకోకు. చాలా మంచిది. కానివ్వండి కానివ్వండి, ఇలా జరుగుద్దని ఊహించాను. ఇలాగే చేస్తూ పోతే ఇక మిగిలిన డ్రైవర్సే. హలో, షాప్ నా పేరు మీద ఉంది, జాగ్రత్త. తెలియక చేసిన తప్పుకి ఇరుక్కుపోయాను. ఆ మధ్యన కూడా 3 ప్యాంట్లు టైట్ అయిపోయాయి కదా, వాటి సంగతి ఏం చేద్దాం? మళ్ళీ కుట్లిప్పి మీరే వాడుకోండి. అది బాగానే ఉంది, అలా చేస్తే పోలా. ఈ టైంలో ఎవరా? హలో సార్. హలో, ఐఎమ్ రాజశేఖర్. ఐఎమ్ విశ్వనాథ్. 306 కి కొత్తగా వచ్చాం. వెరీ గుడ్ వెరీ గుడ్. రండి రండి, లోపల రండి. ఏమో లోపల రండి అమ్మా. కళ్యాణి, ఆ పని ఆఫ్ చేసావు సార్, వెళ్ళారా? రండి రండి, కూర్చోండి. తను నా వైఫ్ జయ, నా కూతురు. నమస్కారం. ఈవిడ నా వైఫ్ కళ్యాణి. నమస్కారం అండి. రే రవి, వీడు మా అబ్బాయి రవి. అరే వీళ్ళు రే వీళ్ళు 3 జనరేషన్స్ లో కొత్తగా వచ్చారు రాజశేఖర్ గారు వాళ్ళ వైఫ్ రుచి వైఫ్ జయ కూతురు రుచి సారీ సార్ మీరేం చేస్తున్నారు ప్యాంట్ వేసుకున్నాను నాన్న పిలిచారని షర్ట్ వేసుకోకుండా వచ్చేసాను ఏం చదువుతున్నావు అని అడుగుతున్నారు ఆయన అలా అడగలేదు సరే చదువు సంగతి పక్కన పెట్టండి మీకు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉందా ఓ ఉందిగా ఏ ఆటలు ఆడతారు క్రికెట్ ఫుట్బాల్ వాలీబాల్ బాస్కెట్ బాల్ టెన్నిస్ ఇవన్నీ ఆడాలని వాడికి ఇంట్రెస్టే కానీ ఆడవు ఏ మా నాన్న కోచింగ్ డబ్బులు ఇవ్వడు వెళ్ళి జ్యూస్ తీసుకుని షర్ట్ వేసుకురా అవును మామూలుగా ఎవరైనా కుర్రాన్ని చూస్తే ఏం చదువుతానో అని అడుగుతారు మీరు స్పోర్ట్స్ గురించి అడుగుతున్నారేంటి ఎప్పుడు అంతేలేండి ఆయనకు ఉద్యోగం దొరికింది కూడా స్పోర్ట్స్ కోటా నుంచి చూస్తేనే తెలుస్తుంది కదా బాగా ఇంతకీ మీరేం చేస్తుంటారు అమీర్పేటలో మాకు పెద్ద కిరాణా కొట్టు ఉంది బాగా నడుస్తుందా దేవుడి దేవుడు బాగా నడుస్తుంది ముందు ఇక్కడే